Hello friends, welcome to our channel. Today's video is about AP Prabhutvam, Raithulaku Sambandhinchi, oka important update anedi cheppadam jarigindi. Aa vivaralu cheppadaniki nenu ee video ni chestunnanu. Ee video ni chivara varaku chudandi, ekkada skip ani cheyaddu. Meeku nachithe oka like cheyandi. Meeru icche oka like naaku entha supportive ga untundi. Ante kaakunda edaina doubts unnattayite comment section lo teliyajeyandi. Prathi oka comment ki nenu samadhanam ivadaniki ayithe prayatnistanu. So manaki entante AP Prabhutvam raithulaku sambandhinchi subsidy vari vittanalu gaani veerasanaga vittanalu mariyu pachi rotta vittanalu aithe pampini cheyalani aithe nirnayinchukundi anamata. So ee vittanalu ee vidhanga istharu, eppudu istharu, ante kaakunda మనకు ఏ జిల్లాకి ఎన్ని క్వింటాల్ అనేది కేటాయించారు, ఎన్ని క్వింటాల విత్తనాలు అయితే కేటాయించారు, సో అందరికీ అన్ని అందరి రైతులకు ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట గుర్తు పై నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ పైన యాక్టివేట్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోనే పొందండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీ ప్రభుత్వం లేటెస్ట్గా మనకేంటంటే రైతులకు సంబంధించి కొన్ని సబ్సిడీ విత్తనాలను అయితే పంపిణీ చేయాలని అయితే నిర్ణయించుకుంది అనమాట. మనకి ఈ సీజన్కి సంబంధించి వరి విత్తనాలు మరియు వేరుశనగ విత్తనాలు మరియు పచ్చి రొట్ట విత్తనాలను అయితే పంపిణీ చేయాలనైతే సబ్సిడీ మీద పంపిణీ చేయాలని అయితే నిర్ణయించుకుంది అనమాట. సో ఈ విత్తనాలు ఎప్పుడు ఇస్తారు, అంతేకాకుండా ఈ విత్తనాలు అందరికీ ఇస్తారా, ఈసారి ఏ విధంగా మనం విత్తనాలు అనేవి తీసుకోవాలనే వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకేంటంటే ఇదివరకు ఏంటంటే మనకు అగ్రికల్చర్ ఆఫీస్లోనే మనకు అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా మనకు అమౌంట్ అనేది అక్కడ పే చేస్తే వాళ్ళకి రసీదు అని ఇచ్చేవారు. ఆ రసీదు తీసుకొని మనము అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులో మనకు ఈ విత్తనాలు అనేటివి పంపిణీ చేసేవారు అనమాట. సో మనకి ఇప్పుడు ఏంటంటే మనకు సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి మనకు సచివాలయం ద్వారా మనము ఈ మన పాస్బుక్ జిరాక్స్ మరియు కొంత అమౌంట్ మనకి ఎంతైతే క్వింటాల్కి ఎంతైతే కేటాయించారో అంతలో ఉన్నటువంటి కొంచెం మనకు వరి విత్తనాలకి అయితే 50%, వేరుశనగ విత్తనాలకి అయితే 40% అమౌంట్ సబ్సిడీ అయితే మనకి ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విత్తనాలు రెడీ అని ఇచ్చారు గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ. వరి విత్తనాలపై క్వింటాలకు ₹500 అయితే సబ్సిడీ ఇచ్చారనమాట. సో వరి విత్తనాలకి అయితే ₹500 సబ్సిడీ ఇచ్చారు, వేరుశనగ విత్తనాలు అయితే 40% ఇచ్చారనమాట వేరుశనగ విత్తనాలపై. అంతేకాకుండా పచ్చి రొట్ట విత్తనాలపై 50% సబ్సిడీ అనేది ఇచ్చారు. సో మనకు ఈ విధంగా అయితే మనకు ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా మనకు రైతులకైతే సరఫరా చేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అనమాట. సో మనకి ఈ విత్తనాలు అనేటివి మనకి ఖరీఫ్ సీజన్కి సంబంధించి విత్తనాలు మనకు 18వ తారీఖు నుంచి అంటే ఈ నెల 18వ తారీఖు నుంచి మే 18వ తారీఖు నుంచి అయితే మనకు ఈ విత్తనాలు అనేటివి పంపిణీ చేస్తారనమాట. పంపిణీ చేయడానికి అయితే పక్కగా ఏర్పాట్లు అయితే చేస్తారనమాట. సో మనకు వరి విత్తనాలు చూసుకున్నట్లయితే 507,530 క్వింటాల్ అయితే రావడం జరిగింది. సో వేరుశనగ విత్తనాలు చూసుకున్నట్లయితే 228,732 క్వింటాల్ వేరుశనగ విత్తనాలు అయితే మనకు వరి విత్తనాలు అయితే రావడం జరిగింది అనమాట. సో మళ్ళీ పచ్చి రొట్ట విత్తనాలు చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా రావడం జరిగింది. పచ్చి రొట్ట విత్తనాలు అయితే 83,215 క్వింటాల్ అయితే మనకు రావడం జరిగింది అనమాట. సో ఈ మన జిల్లాల వారీగా కూడా కేటాయించారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, మీరు ఒకసారి చూసుకోండి. జిల్లాల వారీగా అన్ని జిల్లాలుగా వారీగా చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు జిల్లాల వారీగా ఉన్నటువంటి దీంట్లో చూసుకోండి. వరి విత్తనాలు కానీ వేరుశనగ విత్తనాలు కానీ పచ్చి రొట్ట విత్తనాలు కానీ ఈ విధంగా అయితే మనకు కేటాయించారనమాట. సో మనకు 13 రకాల వరి ఉంగడాలను అయితే ఇచ్చారనమాట. సో ఈ విత్తనాలకు సంబంధించి వరి సబ్సిడీ ఇచ్చేటువంటి వరి విత్తనాలకు సంబంధించి మనకు 13 రకాల వరి ఉంగడాలను అయితే మనకు 9 జిల్లాలకి అయితే కేటాయించారు. సో అంతేకాకుండా ₹500 అయితే సబ్సిడీ అనేది ఉంటుందన్నమాట క్వింటాల్కి, అంటే ఒక క్వింటాల్కు ₹500 అయితే సబ్సిడీ ఉంటుంది. సో మనకేంటంటే గ్రామ సచివాలయాల్లో రైతులు నిర్దేశించిన సొమ్ము చెల్లించి మనకు ఈ రసీదుని అయితే గ్రామ వ్యవసాయ సహాయకులకు చూపించినట్లయితే మనకు విత్తనాలు అంటూ ఇస్తారనమాట. సో మనకేంటంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే K6 వేరుశనగ విత్తనాలకు ధర ఏ విధంగా కేటాయించారంటే మనకు వేరుశనగ విత్తనాలకు సంబంధించి క్వింటాల్కి వచ్చింది మనకు 7,850గా నిర్ణయించారనమాట. సో దీనిపైన 40% సబ్సిడీ పోను మన రైతులు ఎంత చెల్లించాలంటే 4,710 రూపాయలు అయితే చెల్లించాలన్నమాట. చెల్లిస్తే మనకు ఈ విత్తనాలు అనేవి మనకు సప్లై అనేది చేస్తారనమాట. సో మనం ఈ విత్తనాలు ఏ విధంగా తీసుకోవాలంటే మనకు సచివాలయం వస్తుంది, సచివాలయంలోకి వెళ్ళేసి మనకి ఏదైతే ఇప్పుడు వేరుశనగకి అయితే 4,730 రూపాయలు అయితే మనం చెల్లించాలి. ఆ అమౌంట్ అనేది అక్కడ చెల్లించేసినట్లయితే మనకు ఒక రసీదు అని ఇస్తారు. ఆ రసీదు తీసుకుని మనం వ్యవసాయ సహాయకుల దగ్గరికి అగ్రికల్చర్ ఆఫీస్కి సంబంధించి వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళినామంటే అక్కడ మనకి విత్తనాలు అనేవి పంపిణీ చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే మనకు మే 18వ తారీఖు నుంచి మనకి విత్తనాలు పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఇక్కడ జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. సో ఈ రైతులకు సంబంధించి సబ్సిడీ విత్తనాలకు సంబంధించి ఇది ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేశాను. సో ఈ వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైనకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.